అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని పంట నష్టపరిహారంపై ముఖ్యమంత్రి ఆదేశాలు వెంటనే అమలు చేసి తక్షణమే ఏకరాకు 30,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ వైఎస్ఆర్టీపీ నాయకులు అలినేని మల్లికార్జున రెడ్డి డిమాండ్ చేశారు. నియోజకవర్గంలోని అక్కనపేట మండలం గోవర్ధనగిరి ఇప్పాలపల్లి గ్రామాల్లో మంగళవారం అకాల వర్షాలతో నష్టపోయిన పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మల్లికార్జున రెడ్డి మాట్లాడారు. మామిడి తోట చేతికొచ్చిన పంటలు రైతుకు అందకుండా పోయింది. అనేక పెట్టుబడి పెట్టి రైతులు ఆర్థిక ఇబ్బందులు పోయింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఈ రోజున రాజన్న గారి తోటలు రావడం జరిగింది. పాపం 3 ఎకరాలలో పూర్తిగా మొత్తం రాలిపోయి పడుతున్నది. ఎకరానికి దాదాపు 25,000-30,000 రూపాయలు పెట్టుబడి పెట్టేయాలి, 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టేయాలా, మొత్తం పూర్తిగా అప్లపాలైన పరిస్థితి ఉంది. ఇలా వాళ్ళు వ్యవసాయం మీద ఆధారపడే జీవించే కుటుంబం, వారికి వెంటనే ఈ ప్రభుత్వం సర్వే నిర్వహించి ఆదుకోవాలని చెప్పేసి, అదేవిధంగా రైతాంగం కూడా ఎదురు చూస్తున్నారు. గతంలో కూడా అనేక సర్వేలు చేసినా కూడా చేతికి అందలేదు, చేతికి ఇచ్చిన పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సర్వే నుంచి చేతులు దురుపుకోవడం కాదు, వెంటనే నష్టపరిహారం రైతులకు అందే విధంగా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి సందర్భంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పక్షాన కోరడం జరుగుతుంది. అదేవిధంగా మొక్కజొన్న కానీ వరి కానీ ఇప్పుడు ఒక 10-15 రోజుల్లో చేతికి వచ్చే పరిస్థితి లేదు. మామిడి కూడా ఒక 1 వారం రోజులు అయితే వచ్చే పరిస్థితి, కాబట్టి ఇలా ఇది కొనే పరిస్థితి లేదు, ఎవరు అమ్ముకునే పరిస్థితి లేదు. ఇలా చేతికి వచ్చిన పంట పోయింది కూడా చాలా బాధల్లో ఉన్నారు అనేక మంది రైతులు. వాళ్ళని అర్థం చేసుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని చెప్పేసి వ్యవసాయ అధికారులను కోరడం జరుగుతుంది.